కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంకపీఠికాసీనం. స్వాధీన వల్లభ అనేది 54వ నామం. ఆ ఈ నామానికి యొక్క అర్థాన్ని నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. శివుని ఆత్మశక్తికి అధీనము, శివుడు ఆమెకు అధీనుడు. లోకంలోని అజ్ఞానులకు భుక్తి ముక్తి కలిగించడానికి చిద్రూపిణి ఆదిశక్తి అయిన దేవితో శివుడు కలిసి ఉన్నాడు. సర్వమంగళ సహితుడైన శివుడు కూడా శక్తి అయిన నీతో కలిస్తేనే జగమును నిర్మింపగల శక్తి వస్తుంది, సమర్థుడవుతాడు అని భగవత్పాదులు గారు సౌందర్య లహరిలో చెప్పారు. పార్వతి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తవాస్మి దాసః అన్నట్ట. అందువల్ల ఆ స్వాధీన వల్లభ అనేటువంటి నామం ఆమెకు వచ్చింది. స్వాధీన వల్లభ అంటే భర్తను స్వాధీనం చేసుకున్నది అనే అర్థము వస్తుంది, భర్తకు స్వాధీనమైనది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దంపతులు ఎప్పుడూ కూడా పరస్పరం అవగాహన, పరస్పరం ఆప్యాయతలు కలిగి ఉన్నప్పుడు వీరే వారవుతారు, వారే వీరవుతారు. అదే ఈ ఆది దంపతుల యొక్క స్వరూపం. ఆ స్వాధీన వల్లభ మనకు శక్తిని భుక్తిని ఇచ్చి కరుణిస్తాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ నామంతో నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయనీమణి పాడతారు, మీరు విని సంతోషించవలసిందిగా కోరుకుంటున్నాను. సర్వతంత్రేసి స్వాధీన వల్లభ సర్వభూత శోభ ప్రద సర్వమంగళ సర్వతంత్రేసి స్వాధీన వల్లభ సర్వభూత శోభ ప్రద సర్వమంగళ సర్వతంత్రేసి. ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి కామహరుని పెండ్లాడిన కామేశ్వరి ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి కామహరుని పెండ్లాడిన కామేశ్వరి. సర్వతంత్రేసి స్వాధీన వల్లభ సర్వభూత శోభ ప్రద సర్వమంగళ గణనాధునికి తల్లి వైతివి జగములను పోషించు అన్నపూర్ణవే జగములను పోషించు అన్నపూర్ణవే మల్లికా సుమగన జగన్మాతవే జగములను పోషించే అన్నపూర్ణవే మల్లిక సుమగన జగన్మాతవే. సర్వతంత్రేసి స్వాధీన వల్లభ సర్వభూత శోభ ప్రద సర్వమంగళ.